हेलो व्यूअर्स, वेलकम बैक टू आवर चैनल टिकेट काउंटर। ఈ రోజు ఈ వీడియోలో 2023 లో హిందీలో జూహీ చావ్లా గారు నటించిన ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం। ఆ మూవీ పేరే ఫ్రైడే నైట్ ప్లాన్। మూవీ అయితే చివరి వరకు చాలా బాగుంటుంది, అందుకే మిస్ అవ్వకుండా చూడండి। మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే సిద్ధార్థ్ అండ్ ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు అమ్మతో కలిసి ఉంటూ ఉంటారు। శుక్రవారం రోజు సిద్ధార్థ్ స్నానం చేసి రెడీ అవుతూ ఫోన్ లో తన క్రష్ అయినటువంటి నటాషా ఫోటోని చూస్తూ ఉంటాడు। సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ పని మీద పూణే వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఆ రోజే సిద్ధార్థ్ స్కూల్లో తన ఫుట్బాల్ మ్యాచ్ ఉందని చెప్తాడు। అంతేకాకుండా వాళ్ళ అమ్మను చూసి, అమ్మ నేను ఆదిని తీసుకొని ఫుట్బాల్ మ్యాచ్ కి వెళ్ళను అని చెప్తాడు। ఇంటికి సిద్ధార్థ్ ని ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గా పెట్టుకుని ఉంటారు, అందుకే ఆ మ్యాచ్ చూడటానికి వాళ్ళ తమ్ముడు రావడం సిద్ధార్థ్ కి ఇష్టం లేదు। అప్పుడు వాళ్ళ అమ్మ, నువ్వు ఊరికి టెన్షన్ పడుతున్నావంటే ఇంకేం లేదు, మేబీ నేను ఈ రోజు పూణేలో నైట్ స్టే చేయవలసి వస్తుందేమో, అందుకే నువ్వు నీ తమ్ముడు ఆదిత్యతో కలిసి ఉండు, ఈ రోజు నైట్ గొడవ పడకుండా ఉండండి అని చెప్తుంది। వీళ్ళిద్దరూ కూడా అందరు అన్నదమ్ముల్లాగానే ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూనే ఉంటారు। వాళ్ళమ్మ బతిమలాడటంతో సిద్ధార్థ వాళ్ళమ్మకి సరే అని చెప్తాడు। ఆ తర్వాత ఆదిత్య నిద్ర నుంచి లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వస్తాడు। అప్పుడు సిద్ధార్థ వాళ్ళమ్మను చూసి, నాకు కార్ కావాలని అడుగుతాడు। దానికి వాళ్ళమ్మ అస్సలు ఒప్పుకోదు, లేదు లేదు నేను అస్సలు ఇవ్వను, నేను ఖచ్చితంగా రేపు ఉదయానికి వచ్చేస్తాను, మనం వీకెండ్ కి ఎక్కడైనా బయటికి వెళ్దాం, కావాలంటే అప్పుడు డ్రైవ్ చేయి, ఇప్పుడైతే నేను ఊర్లో కూడా ఉన్నాను కాబట్టి కార్ ని అస్సలు ముట్టుకోవద్దని చెప్తుంది। ఆ తర్వాత సిద్ధార్థ్ అండ్ ఆదిత్య ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్తూ ఉంటారు। అప్పుడు ఆదిత్య సిద్ధార్థ్ ని చూసి, నువ్వు నా గురించి భయపడద్దు, నేను అక్కడ ఏమీ అలా చేయను, నువ్వు సిగ్గుపడే పనులు అస్సలు చేయను అని అంటాడు। ఆదిత్య కూడా స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఒకవేళ నేను హై స్కూల్ ప్రామ్ కి వెళ్తే నెక్స్ట్ 2 ఇయర్స్ సెట్ అయిపోయినట్టే అని చెప్తూనే ఆదిత్య సిద్ధార్థ్ని చూసి, నీకు కూడా ఎవరైనా అమ్మాయి నచ్చితే తనని కూడా ఫామ్ కి రమ్మని అడుగు అని అంటాడు। సిద్ధార్థ నటాషాను ఇష్టపడుతున్న విషయం ఆదిత్యకి తెలుసు, అందుకే సిద్ధార్థ్ని చూసి, తనని ముందే ఎవరు అడిగే బదులు నువ్వే వెళ్లి తనని ఫామ్ కి రమ్మని అడుగు అని ఆదిత్య చెప్తాడు। ఆ తర్వాత వాళ్ళు స్కూల్ కి రీచ్ అవ్వగా వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ముంబైలో చదువుతూ ఉంటారు। ఈ రోజు మన స్కూల్ వాళ్ళకి గ్లోబల్ స్కూల్ వాళ్ళకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది। మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు కోచ్ మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు। ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సిద్ధార్థ బెంచ్ మీద కూర్చుని ఉంటాడు। అతను ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గా తీసుకుని ఉంటారు కాబట్టి సిద్ధార్థ మ్యాచ్ మీద ధ్యాస పెట్టకుండా నటాషాని చూస్తూ ఉంటాడు। మ్యాచ్ లో ఒక ప్లేయర్ కి దెబ్బ తగలడం వల్ల సిద్ధార్థ్ ని ఆ అబ్బాయి ప్లేస్ లోకి రీప్లేస్ చేస్తారు, దాంతో సిద్ధార్థ్ ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతాడు। ఫైనల్ గా సిద్ధార్థ్ కి ఒక గోల్ వేయడానికి ఛాన్స్ దొరుకుతుంది, దాంతో సిద్ధార్థ్ బాల్ ని గోల్ చేస్తాడు, దాని వల్ల టీం గెలుస్తుంది, దాంతో అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు। నటాషా కూడా సిద్ధార్థ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది, కానీ సిద్ధార్థ లాస్ట్ మూమెంట్ లో నెర్వస్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। అలా సిద్ధార్థ్ ఫ్రెష్ అవుతూ ఉండగా తన టీమ్ లోని ప్లేయర్స్ అందరూ సిద్ధార్థ్ మీద జోక్స్ వేస్తూ ఉంటారు, గోల్ వేశాడు కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేదు। సిద్ధార్థ్ ఒక విచిత్రమైన అబ్బాయి, ఎందుకంటే తను స్కూల్ అయిపోయిన తర్వాత బుక్స్ చదవడానికి లైబ్రరీకి వెళ్తాడు, కబీర్ ఇంకా అతని ఫ్రెండ్ సిద్ధార్థ్ మీద జోక్స్ వేస్తూనే ఉంటారు। సిద్ధార్థ్ వాళ్ళ నాన్న ఒక అకౌంటెంట్, ఇక సిద్ధార్థ్ కూడా వాళ్ళ నాన్నలాగే ఇంకో అకౌంటెంట్ అవుతాడు అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు। ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఫ్రైడే నైట్ అంటే ఈ రోజు రాత్రి పార్టీ చేసుకోవాలి అని అనుకుంటారు। ఈ రోజు మ్యాచ్ గెలిచినందుకు పార్టీతో పాటు అదే పార్టీలో కబీర్ నటాషాని ప్రపోజ్ చేయడానికి ప్లాన్ కూడా తయారు చేస్తాడు। అలా స్నానం చేసి సిద్ధార్థ్ బయటికి రాగానే వాళ్ళు సిద్ధార్థ్ని కూడా పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తారు, కానీ సిద్ధార్థ్, మీలాంటి వాళ్ళు ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తూ ఉంటే చూడడానికి బదులు నేను నా ఓన్ కంపెనీని ఎంజాయ్ చేయడమే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। బయటికి రాగానే సిద్ధార్థ్ని చూసి అందరూ, ఇతను ఆ గోల్ వేయడం వల్లనే ఈ రోజు మన స్కూల్ ఫుట్బాల్ మ్యాచ్ గెలిచింది అని అనుకుంటూ ఉంటారు। ఆదిత్య తన క్లాస్ రూమ్ లో తన ఫ్రెండ్స్ కి వాళ్ళ అన్నయ్య గోల్ చేసి ఎలా తన టీమ్ ని గెలిపించాడో చెప్తూ ఉంటాడు। ఆ తర్వాత సిద్ధార్థ్ క్లాస్ రూమ్ లోకి రాగానే ఇంగ్లీష్ టీచర్ కూడా సిద్ధార్థ్ని బాగా రిసీవ్ చేసుకుంటారు। ఆ తర్వాత టీచర్ అందరూ రాసిన పోయమ్స్ ని చదివి వినిపించమని చెప్తారు, దాంతో నటాషా లేచి పోయమ్ చదువుతూ ఉంటుంది। ఆ పోయమ్ లో ఒంటరిగా ఉండడం, దాంతో పాటు ఒంటరితనం గురించి చెప్తుంది। నటాషా పోయమ్ ని సిద్ధార్థ్ చాలా కాన్సన్ట్రేషన్ తో వింటూ ఉంటాడు, బహుశా ఆమె రాసిన పోయమ్ తనకి బాగా నచ్చింది అనుకుంది। నటాషా సిద్ధార్థ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, కానీ సిద్ధార్థ్ కాసేపటి తర్వాత తన చూపులు పక్కకు తిప్పుకొని నవ్వుకుంటాడు। మెల్లమెల్లగా అందరు స్టూడెంట్స్ కి ఫ్రైడే రోజు రాత్రి జరగబోయే పార్టీ గురించి తెలుస్తుంది। సిద్ధార్థ క్యాంటీన్ లో ఉండగా ఒక అమ్మాయి వచ్చి మాట్లాడి ఒకేసారి పిచ్చిదారి లాగా సిద్ధార్థ్ తనతో మాట్లాడాడు అని చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది। అలా ఆదిత్య క్యాంటీన్ లోకి వచ్చి సిద్ధార్థ్ ని చూసి, ఈ రోజు నువ్వు స్కూల్లో ఉన్న ప్రతి వాట్సాప్ గ్రూప్ లో
ట్రెండ్ అవుతున్నావు, అందరూ నిన్ను షేర్ చేస్తున్నారని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, ఇది చాలా విచిత్రంగా ఉంది, నేను ఇక్కడ 8 సంవత్సరాలుగా ఇదే స్కూల్లో చదువుతున్నాను, ఒక గోల్ చేసిన తర్వాత మాత్రమే ఈ రోజు వీళ్ళందరూ నన్ను నోటీస్ చేస్తున్నారు అని అంటాడు. అంతేకాకుండా ఈ రోజు నా ఫ్రెండ్స్ అందరూ నైట్ పార్టీకి ఇన్వైట్ చేశారు కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని అంటాడు. దాంతో ఆదిత్య సిద్ధార్థ్ ని చూసి, నువ్వు సీనియర్స్ తో అందరితో టైం స్పెండ్ చేయాలి, నువ్వు కేవలం చదువుతూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు అని అంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ కూడా అందరూ సిద్ధార్థ్ని చూస్తూనే ఉంటారు. ఆ తర్వాత సిద్ధార్థ్ స్కూల్ కౌన్సిలర్ ని కలవడానికి వెళ్ళగా అక్కడ అతనికి నిత్య కనిపిస్తుంది. తను సిద్ధార్థ్ క్లాస్మేట్, ఆమె బుక్ చదువుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సిద్ధార్థ్ కౌన్సిలర్ తో మీటింగ్ లో తన కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సిద్ధార్థ్ తన గ్రాడ్యుయేషన్ కోసం యూరప్ వెళ్ళాలి అనుకుంటాడు. అది విన్న కౌన్సిలర్, టైం అయిపోయింది, నువ్వు ఇప్పుడు కాలేజ్ చూస్ చేసుకుంటున్నావా, డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది, నువ్వు మిస్ అయిపోతావేమో అని చెప్తుంది. అప్పుడు సిద్ధార్థ్, నేను అన్ని కాలేజెస్ లో అప్లికేషన్ పెట్టడం లేదు, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ కాలేజ్ కి మాత్రమే అప్లికేషన్ పంపిస్తాను, ఒకవేళ దానికి 1 ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అని అంటాడు. అది విన్న కౌన్సిలర్ సిద్ధార్థ్ మాటలకు విసిగిపోయి, నువ్వు నీ నెక్స్ట్ అపాయింట్మెంట్ కి మీ అమ్మని తీసుకుంటా, ఆమె నువ్వు ఏది చేయాలో డిసైడ్ చేస్తుంది అని చెప్తుంది. అలా స్కూల్ అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ నటాషాని కలుస్తాడు. పోయిన గురించి ఆమెను బాగా పొగుడతాడు. అప్పుడు నటాషా సిద్ధార్థ్ ని చూసి, ఈ రోజు రాత్రి నువ్వు పార్టీకి వస్తున్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు సిద్ధార్థ్ ఆ టాపిక్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అప్పుడే నటాషాకి కబీర్ నుంచి మెసేజ్ వస్తుంది, పార్టీకి నేను డ్రైవర్ తో పాటు వస్తాను, అందుకే ఒక్కడినే కారు తీసుకురాలేను అని మెసేజ్ పంపించి ఉంటాడు. దాంతో నటాషా సాడ్ అయిపోతుంది, ఎందుకంటే తను కబీర్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అని అనుకుంటుంది. దాంతో సిద్ధార్థ్ తనను చూసి, నేను నా కారుని తెస్తాను, ఇది పెద్ద విషయమేం కాదు అని చెప్పగానే నటాష చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో ఆదిత్య సిద్ధార్థ్ ని చూసి, ప్లీజ్ నన్ను కూడా తీసుకుని వెళ్ళు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, ఆలోచించు, ఒకవేళ అమ్మకి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళావని తెలిసిందనుకో, అది కూడా పార్టీ చేసుకోవడానికి వెళ్ళావని తెలిసిందనుకో, నీ గురించి అమ్మ ఏమనుకుంటుంది అని అంటాడు. దాంతో సిద్ధార్థ్ తన తమ్ముడిని పార్టీకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా ఇంటికి వెళ్లిన సిద్ధార్థ్ పార్టీ కోసం డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే చిన్న చిన్న గేమ్స్ ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ చిన్న గేమ్స్ ఏంటంటే బాల్స్ ని కప్పుల్లో వేయడం, అలాగే గ్లాస్ ని ఫ్లిప్ చేయడం లాంటివి. ఆ సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు కారులో పార్టీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళమ్మ కార్ ని ఒంటరిగా డ్రైవ్ చేయడాన్ని ఒప్పుకోకపోయినా కూడా కార్ ని తీసుకుని వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళమ్మ ఆదిత్యకి ఫోన్ చేసి, మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, మేము రేసింగ్ ఆడుతున్నాం అని అబద్ధం చెప్తాడు. అలా వాళ్ళమ్మ సిద్ధార్థ్ గేమ్ ఎలా ఉంది అని అడగగా, అప్పుడు ఆదిత్య చాలా ఎక్సైట్ అయ్యి, ఈ రోజు అన్న గోల్ వేశాడు అని చెప్తూ ఉంటాడు. అలా ఇద్దరు అన్నదమ్ములు ఒక రెస్టారెంట్ కి చేరుకుంటారు. అక్కడే కబీర్ తన ఫ్రెండ్స్ తో పాటు తింటూ ఉంటాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా కబీర్ వాళ్ళని చూసి, ఈ రోజు మనం గ్లోబల్ స్కూల్ ని ఓడించాం, వాళ్ళు కూడా పార్టీకి వస్తున్నారు, అయితే వాళ్ళు మన మీద ఖచ్చితంగా ప్రాంక్ ని ప్లాన్ చేస్తారు. అలా చెప్తూ ఉండగానే ఫైర్ అలారం మోగుతుంది, దానిలో నుండి నీళ్లు వచ్చి వాళ్ళ మీద పడతాయి. ఆ తర్వాత అందరూ కిందకి చేరుకుంటారు, గానీ ఆ హోటల్లో ఇంతకి ఎక్కడ ఫైర్ ఉండదు. అంటే దీని అర్థం ఎవరో వీళ్ళ మీద ప్రాంక్ ప్లే చేశారు. ప్రాంక్ ప్లే చేసింది ఎవరో కాదు, ఆ గ్లోబల్ స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడంతో ఇలా చేశారు. వీళ్ళని చూసి ఆ హోటల్ మేనేజర్, ఆ గ్లోబల్ స్కూల్ స్టూడెంట్స్ అతనికి మనీ ఇచ్చి ఇలా చేయించారని చెప్తాడు. ఆ తర్వాత కబీర్ హోటల్ మేనేజర్ కి డబ్బు ఇచ్చి ఆ గ్లోబల్ స్కూల్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని ఆ రెస్టారెంట్ కి వెళ్తారు. అలా అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడగా వాళ్ళకి ఇంకో కనిపిస్తారు. అప్పుడు కబీర్ ఇంకా అతని టీం అందరూ కలిసి గ్లోబల్ స్కూల్ వాళ్ళ మీద గుడ్లు విసిరేస్తూ ఉంటారు. అలా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉండగా సడన్ గా ఆదిత్య చేతుల నుంచి ఒక గుడ్డు అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ సుహాస్ మీద పడుతుంది. వెంటనే సిద్ధార్థ్ అది చూసి తన తమ్ముడిని తీసుకుని కారులో అక్కడి నుంచి వెళ్తాడు. సుహాస్ కూడా వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ వెనకాలే వస్తాడు. కానీ సిద్ధార్థ్ కారును తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్తాడు. సుహాస్ కూడా తన కారులో అదే దారిలో వస్తూ ఉంటాడు. కానీ ఆ ఇద్దరు అన్నదమ్ములు తనకు కనిపించరు. ఆదిత్య వాళ్ళ అన్నని చూసి, ఈ కారు ని ఇక్కడే వదిలిపెట్టి ఆ తర్వాత వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్దామని చెప్తాడు. దాంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళిద్దరు వెళ్లిపోయిన తర్వాత సుహాస్ కూడా అక్కడికి వచ్చి సిద్ధార్థ్ కార్ ని చెక్ చేసి ఆ కారులో గుడ్లు ఉండడం చూస్తాడు. అలా అందరూ ఫ్రైడే నైట్ పార్టీకి వెళ్తారు. కానీ సిద్ధార్థ్ చాలా టెన్షన్ గా ఉంటాడు. తన కార్ ని రిటర్న్ తెచ్చుకోవడానికి సిద్ధార్థ్ బయలుదేరగా ఆదిత్య, వద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా వినకుండా సిద్ధార్థ్ తన కార్ ని పార్క్ చేసిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగానే పోలీసులు ఆ కార్ తీసుకువెళ్లిపోయిందని తెలుస్తుంది. దాంతో వెంటనే సిద్ధార్థ్ ఆదిత్యకి ఫోన్ చేసి, మన కార్ నా పోలీస్ తీసుకువెళ్లిపోయాడని చెప్పగానే ఆదిత్య,
అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నువ్వు పార్టీకి లేట్ గా రిటర్న్ వస్తే అందరూ నువ్వు చాలా కూల్ అని అనుకుంటారు అని అంటాడు. కానీ సిద్ధార్థ్ వాళ్ళమ్మ ఇంటికి వచ్చి చూస్తే కార్ ఇంటి బయట లేకపోతే ఏమనుకుంటుందో అనే టెన్షన్ లో ఉంటాడు. మరో పక్క పార్టీలో అందరూ మస్తీ మజా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఓజీ అనే అబ్బాయి షాంపెయిన్ ఓపెన్ చేయగానే అది పైకి లేచి ఆ అబ్బాయి మొహం మీద పడుతుంది. సిద్ధార్థ్ వాళ్ళమ్మ మీటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయడంతో వాళ్ళమ్మ సిద్ధార్థ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. కానీ సిద్ధార్థ్ వాళ్ళమ్మతో చాలా నిరాశగా మాట్లాడతాడు. దాంతో వాళ్ళమ్మ సరే ఇప్పుడు మీ ఇద్దరు పడుకోండి లేట్ అయింది కదా అని చెప్తుంది. పార్టీలో కబీర్ అండ్ నటాషా ఇద్దరు తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆదిత్య మిగిలిన వారందరితో ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అని ఇలా చెప్తూ ఉంటాడు. మేము గ్లోబల్ స్కూల్ స్టూడెంట్స్ మీద రివెంజ్ తీర్చుకున్నాము అని చెప్తాడు. అప్పుడు అక్కడికి నటాషా రాగానే ఆదిత్య ఆమెను చూసి తన అన్న సిద్ధార్థ్ గురించి చాలా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు. మా అన్న కార్ కూడా డ్రైవ్ చేస్తాడు అని చెప్పగానే నటాషా ఆదిత్యను చూసి ఇంతకీ మీ అన్న ఎక్కడా అని అడుగుతుంది. మరో పక్క సిద్ధార్థ్ తన ఇంట్లో చాలా నిరాశగా ఆ పార్టీకి సంబంధించిన వీడియోస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చూస్తూ ఉంటాడు. సుహాస్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కానిస్టేబుల్ కి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పి ఆ అబ్బాయిల కార్ చాలా ఖరీదైంది, వాళ్ళు తమ కార్ ని తీసుకువెళ్ళడానికి లేదా దొంగతనం చేయడానికి తప్పకుండా వస్తారు, అప్పుడు చూడు నేను వాళ్ళని ఏం చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ చాలా కోపంగా పార్టీకి వస్తాడు. తన తమ్ముడి మీద చాలా అరుస్తాడు. నువ్వు ప్రామిస్ చేసావు కదా ప్రాబ్లం అయ్యేలాగా నువ్వు ఏ పని చేయని చెప్పావు కదా, కానీ నీ వల్ల ఎప్పుడు చూసినా ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు నువ్వు కూల్ గా ఉండడానికి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటావని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య మా అన్న అందరితో అలానే చేస్తాడు, రెస్పాన్సిబిలిటీస్ ని వదిలేసి లైఫ్ లో కొంచెం ఎంజాయ్ చేయాలి, అతను ఎప్పుడు నన్ను తప్పు చేసి మాట్లాడతాడు అని చెప్తాడు. సిద్ధార్థ్ తన తమ్ముడిని ఇర్రెస్పాన్సిబుల్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య సిద్ధార్థ్ ని చూసి నువ్వు ఏ రెస్పాన్సిబిలిటీ ఉన్న పని చేసావు ఇంతవరకు, నీ గ్రేడ్స్ నీ చదువు ఎవరికి కావాలి, దానిని యూజ్ చేసుకుని నువ్వు ఇంతవరకు ఎందుకు కాలేజ్ కి అప్లికేషన్స్ పంపలేదు, నువ్వు లైఫ్ లో ఏమవ్వాలని అనుకుంటున్నావు నీకన్నా తెలుసా, నువ్వు చాలా కూల్ గా ఉండేవాడివి కానీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఒక్కసారిగా మారిపోయావు, నువ్వు ప్రపంచాన్ని ద్వేషించడం మొదలు పెట్టావని అంటాడు. దాంతో సిద్ధార్థ్ ఆదిత్యం చూసి అమ్మకు ఫోన్ చేసి మొత్తం చెప్పేద్దామని అంటాడు. దాంతో చాలా చలాకీగా ఆదిత్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వెంటనే దాన్ని కట్ చేసి వాళ్ళ అమ్మకు మొత్తం చెప్పినట్లుగా యాక్ట్ చేసి సిద్ధార్థ్ దగ్గరికి వెళ్లి అమ్మ రేపు వచ్చి అన్ని చెక్క పెడుతుందంట, ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు బాగా గొడవ పడతారు. అప్పుడు అక్కడికి నిత్య వస్తుంది. సిద్ధార్థ్ రూమ్ నుండి బయటికి రాగానే నటాషా సిద్ధార్థ్ ని పార్టీ ఎంజాయ్ చేయడానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ అందరూ డ్రింక్స్ తాగి కప్ ని ఫ్లిప్ చేయగలిగే ఆటలను ఆడుతూ ఉంటారు. అందులో కూడా ఫైనల్ గా సిద్ధార్థ్ టీం విన్ అవుతుంది, కబీర్ టీం ఓడిపోతుంది. మరో పక్క ఆ పోలీస్ ఆఫీసర్ ఆ అబ్బాయిలు కారు కోసమైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు అప్పుడే రారు. దాంతో సిద్ధార్థ్ ని వెతకడానికి తనే బయటికి వెళ్తాడు. పార్టీలో నటాషన్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉన్న సమయంలో బాల్కనీలో ఒంటరిగా నిల్చున్న నిత్య కనిపిస్తుంది. దాంతో సిద్ధార్థ్ నిత్య దగ్గరికి వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా నిత్యను క్షమించమని అడుగుతాడు, ఎందుకంటే తనను తన తమ్ముడు గొడవ పడడం తను చూడాల్సి వచ్చింది కాబట్టి. అప్పుడు నిత్య గొడవ పడని వాళ్ళు అసలు బ్రదర్స్ ఎలా అవుతారు అని అంటుంది. నిత్య సిద్ధార్థ్ ని చూసి అయినా ఆదిత్యుడు కూడా తప్పేం కాదు, అతను అందరి ముందు మంచిగా ఉండాలని అనుకుంటున్నాడు, నీకోసం కూడా అతను అదే ఫీల్ అయ్యి నువ్వు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆదిత్య అందరి ముందు నేను ఎంతలా పొగిడాడో నీకు తెలుసా, నువ్వు ఎవెంజర్ అని అంతలా పొగిడాడు అని మొత్తం చెప్తుంది. అర్ధరాత్రి సమయంలో ఆదిత్య వాళ్ళమ్మకి ఫోన్ చేస్తాడు. దాంతో వాళ్ళమ్మ ఏమైంది మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగిందా, ఇంత రాత్రి సమయంలో ఎందుకు మేల్కొనున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య ఏం లేదు మేము వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాము అని చెప్తాడు. కానీ వాళ్ళమ్మకు ఏదో ఒక ప్రాబ్లం ఉందని డౌట్ వస్తుంది. సరే నేను ఇప్పుడు వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యి వస్తానని చెప్తుంది. ఆ పార్టీలో అందరూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. దాంతో సిద్ధార్థ్ తన తమ్ముడిని పిలిచి మాట్లాడగా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. నటాషా సిద్ధార్థ్ ని తన రూమ్ లోకి పిలుచుకుని వెళ్తుంది. అప్పుడు సిద్ధార్థ్ నటాషాని చూసి నేను డ్రైవ్ కి తీసుకువెళ్తానని చెప్పాను కానీ కార్ ఇప్పుడు నా దగ్గర లేదు నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు నటాషా మరేం పర్వాలేదు మీ కార్ పోలీసుల దగ్గర ఉందని మీ తమ్ముడు ఆదిత్య చెప్పాడు అని సిద్ధార్థ్ కి చెప్తుంది. నటాషా సిద్ధార్థ్ ని చాలా ఇష్టపడుతుంది కానీ సిద్ధార్థ్ కి ఆ విషయం అర్థం కాదు. పోయం గురించి నటాషాని పొగుడుతూ ఉంటాడు, నువ్వు ఏ విధంగా అయితే పోయం ని రాసావో ఆ విధంగానే నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటానని చెప్తాడు సిద్ధార్థ్. అప్పుడు నటాషా ఆ పోయం నేను నిజంగా రాయలేదు అది రాసింది నిత్య, నేను కేవలం ఆ పోయం ని చదివాను అని చెప్తుంది. ఆ తర్వాత నటాషా సిద్ధార్థ్ ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగా సిద్ధార్థ్ ఆమెను ఆపేస్తాడు. సిద్ధార్థ్ నటాషాని చూసి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంతే ఏం అనుకోవద్దు తప్పుగా దీన్ని అర్థం చేసుకోవద్దు అని అంటాడు. అప్పుడు నటాషా మరేం పర్వాలేదు అని చెప్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ రూమ్ నుండి బయటకు వచ్చి ఆదిత్యను చూసి
నువ్వు నా గురించి ఏదైతే చెప్పావో అది నిజం అని ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడు ఆదిత్య సిద్ధార్థ్ ను చూసి అమ్మకి ఇక్కడ ఏదో తేడా జరిగిందని తెలిసిపోయింది. అమ్మ గంటన్నరలో ఇక్కడికి వచ్చేస్తానంది అని చెప్పడంతో సిద్ధార్థ్ నువ్వు ప్రాబ్లం గురించి అమ్మకు చెప్పావు కదా, తను వచ్చి అంతా సార్ట్అవుట్ చేస్తుందని కూడా చెప్పావు కదా అని అంటాడు. అప్పుడు ఆదిత్య నేను అమ్మకి ఏమి చెప్పలేదు, నీకు ఊరికి అలా అబద్ధం చెప్పాను అని అంటాడు. సర్లే ఇంకా సమయం ఉంది కదా, వెళ్లి మనం కార్ని తీసుకువద్దాం అని ఆదిత్య సిద్ధార్థ్ తో అంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ నిత్య దగ్గరికి వెళ్లి నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వే దాన్ని అర్థం చేసుకోగలవు, నేను మ్యాచ్ లో గోల్ చేసేటప్పుడు నేను అది చేయలేను అని అనిపించింది, ఒకవేళ నేను ఆ గోల్ని మిస్ చేస్తే చాలా అంబారస్డ్ గా ఫీల్ అవ్వాల్సి వచ్చేది, కానీ ఎలాగైతే నేను ఆ గోల్ని వేసాను నాకు బాగా అనిపించింది, అందుకే అలాంటి ఛాన్స్ నేను మళ్ళీ వదులుకోవాలనుకోవట్లేదు, సో నువ్వు నాతో ప్రాంతి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు నిత్య స్మైల్ చేస్తూ సరే వస్తా అని అంటుంది. ఫైనల్ గా సిద్ధార్థ్ అండ్ ఆదిత్యలు తమ కార్ని రిటర్న్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇన్స్పెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడతారు. సిద్ధార్థ్ పోలీస్ ఆఫీసర్ ని చూసి సారీ సార్, అనుకోకుండా తప్పు జరిగిపోయింది, యాక్చువల్ గా మేము మా ఫ్రెండ్స్ మీద గుడ్లను విసురుతున్నాము, కానీ అది పొరపాటు మీ మీద పడింది అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ సుహాస్ సిద్ధార్థ్ ని చూసి ఒకవేళ మీరు తప్పు చేయకపోతే ఎందుకు మీరు అక్కడ నుంచి పరిగెత్తి పారిపోయారు, పోలీసుకు రెస్పెక్ట్ ఇచ్చేది ఇలాగేనా అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్ ఈ విషయం ఇంకో విధంగా అర్థం చేసుకుని మనీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య తప్పంతా నేనే చేశాను సార్, సారీ, నన్ను క్షమించండి సార్, పొరపాటున మీ మీద పడింది అని అంటాడు. ఆ తర్వాత సుహాస్ వాళ్ళిద్దరి మాటలను నమ్మి కార్ ని రిటర్న్ ఇచ్చేస్తాడు. కార్ రిటర్న్ ఇచ్చే సమయానికి ఉదయం అయిపోతుంది. అప్పుడు సిద్ధార్థ్ కార్ ని డ్రైవ్ చేయమని ఆదిత్యకి చెప్తాడు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు చాలా త్వరగా ఇంటికి వెళ్తారు. వాళ్ళమ్మ వచ్చిందేమో అనుకోగా కానీ అప్పటికి వాళ్ళమ్మ ఇంటికి వచ్చి ఉండదు. అలా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ టోస్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తూ ఉంటారు. అలా కొద్దిసేపటికి వాళ్ళమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. మీ ఇద్దరికి ఏమైంది అని అడగగా అప్పుడు సిద్ధార్థ్ వాళ్ళమ్మను కూర్చోమని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏంటి ఏదో తేడాగా ఉంది, ఇంతకి ఏమైంది నాకు చెప్పు అని అంటుంది. అప్పుడు సిద్ధార్థ్ వాళ్ళమ్మను చూసి ఈ రోజు తర్వాత మా ఇద్దరి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ చాలా ఆశ్చర్యపడి ఒక్క రాత్రిలో అంతగా మారిపోయేలాగా ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య వచ్చి నేను అమ్మకు చెప్తాను అసలు ఏం జరిగిందో అని అనగా మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అలా అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.